విశ్వేశ్వర ప్రేక్షకులందరికి స్వాగతం. ఈ రోజు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. మామూలుగా మనం చూస్తూ ఉన్నాము, పొల్యూషన్ ఎటు చూసినా కాలుష్యమే. మనం జీవితం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లేచినా మనం తిన్న ఆహారంలో కూడా కలుషితమైనటువంటి కెమికల్స్ ఉన్నాయి. బయట తిరిగితే కాలుష్యం, మనం తాగే నీటిలో కాలుష్యం ఉంది. ఎక్కడ చూసినా ప్యూర్గా దొరికేటటువంటి ఏదీ లేదని మనం ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రపంచంలో మనం చూస్తే మనకు కనపడుతుంది. మరి ఈరోజు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే రోజు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అంటే ఏంటి, ఈ రోజును మనం ఎందుకు జరుపుకుంటాము, దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం ఈ రోజు చర్చించుకుందాం. ఈ రోజు మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ రాజేశ్వర్ గారు, సీనియర్ పల్మనాలజిస్ట్ నిజామాబాద్. ముందుగా డాక్టర్ రాజేశ్వర్ గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు ది స్టూడియో. నమస్తే సార్. ఈ రోజు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే, అసలు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అంటే ఏంటి? నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే అనేది మామూలుగా ఈ డిసెంబర్ 2 ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాము. ఎందుకంటే ఈ డిసెంబర్ 2 రోజు 1984 లోపల ఈ డిసెంబర్ 2 రాత్రి రోజు ఈ భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అనేటటువంటి జరగడం జరిగింది. దీంట్లో ఈ మిథైల్ ఐసోసైనైడ్ అనేటటువంటి వాయువు వెలువడడం మూలంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాదాపుగా 25,000 మంది చనిపోవడం జరిగింది. సో వాళ్ళను జ్ఞాపకం చేసుకుంటూ తర్వాత దీన్ని, ఈ పొల్యూషన్ను ఈ పరిశ్రమల నుంచి ఎలా కాపాడాలి అనేటటువంటిది, వాటిని మేనేజ్ చేసుకుంటూ దాన్ని కాలుష్యాన్ని నియంత్రించడం కొరకు మన ప్రజలలో అవగాహన కల్పించడం కోసము ఈ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేని ఈ ప్రతి సంవత్సరము డిసెంబర్ 2 నాడు ఈ డేను జరుపుకుంటున్నాము. ఈ ముఖ్య కారణం ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించడం కోసము. అంటే ఈ పొల్యూషన్ వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, తర్వాత ఎంతోమందికి ఎన్నో రకాల సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు అయితేనేమి, గుండె జబ్బులు అయితేనేమి, పక్షవాతం అయితేనేమి, రక్త సంబంధ అనారోగ్య సమస్యలు అయితేనేమి, ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ప్రజలలో ఈ పొల్యూషన్ మూలంగా కనిపిస్తున్నది. కాబట్టి వీటిని నివారించుకోవడానికి, వీటిపైన అవగాహన చేసుకోవడానికి మన ఇండియా లోపల ఈ డిసెంబర్ 2 రోజు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేని మనం జరుపుకుంటున్నాం. సార్, అలాగే పొల్యూషన్ అంటే మరి మీరు ఎలా చెప్తూ ఉంటారు అని ఏమని అంటారు? బికాస్ మనం, నేను ఇంతకు ముందు చెప్పినట్టు, మనం ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు కాలుష్యం మన, అంటే మానసిక శరీరమే ఒక కాలుష్యం, ఒక భండారం అని చెప్పవచ్చు. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ కాలుష్యం అనేటటువంటిది ముఖ్యంగా అది గాలి కాలుష్యం కావచ్చు, నీరు కాలుష్యం కావచ్చు, నేల కాలుష్యం కావచ్చు, ఇలా ఎన్నో రకాల ఈ విధంగా కాలుష్యం అనేటటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. మన ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే కాలుష్యము అధికంగా ఉన్నటువంటి ఈ నగరం ఏదంటే మన ఇండియా లోపలనే ఢిల్లీలో, మన ప్రపంచంలో అన్ని నగరాల కన్నా మన ఢిల్లీలో అత్యధికంగా కాలుష్యం ఉందని మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ప్రపంచంలో చూసుకున్నట్లయితే మన ఇండియాలోనే దీర్ఘకాలికంగా ఊపిరితిత్తులతో బాధపడే వాళ్ళు ఈ పొల్యూషన్ మూలంగానే బాధపడుతున్నారని వైద్య ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పడం జరిగింది అన్నట్టు. అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం ఎక్కువగా ఉన్నటువంటి ఒక 20 నగరాలను చూసుకున్నట్లయితే 13 నగరాలు మన ఇండియాలోనే ఉన్నవని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినారు. కాబట్టి అంటే ఈ రోజు రోజుకు ఈ పెరిగిపోతున్నటువంటి కాలుష్యము ఎక్కువ, ముఖ్యంగా మన ఇండియా లోపల కాలుష్యం అనేటువంటిది ఎక్కువ పెరిగిపోతూ ఉన్నది. దానికి ప్రత్యక్ష సాక్ష్యము మన ఢిల్లీ. ఢిల్లీ లోపల ఊపిరి తీసుకోలేనటువంటి పరిస్థితి, ఊపిరి తీసుకోకపోయినా నష్టం ఉంది, ఊపిరి తీసుకున్నా నష్టం ఉంది, ఇలాంటి పరిస్థితి మనకు ఢిల్లీలో కనిపిస్తున్నది అన్నట్టు. ఈ పొల్యూషన్ అనేటువంటిది ఈ వాతావరణంలో పొల్యూషన్ రావడం, ముఖ్యంగా ఈ పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి పొగ వల్ల కానీ, లేకపోతే చెత్తా చెదరము కాల్చడం మూలంగా వచ్చేటటువంటి కాలుష్యం మూలంగా కానీ, తర్వాత ఈ కట్టెల పొయ్యి కానీ, ఈ వంట చెరుకు ఉపయోగించి కాల్చడం మూలంగా వచ్చినటువంటి కాలుష్యం కానీ, అలాగే నీరు కాలుష్యం కావడం వల్ల కానీ, తర్వాత నేల కాలుష్యం వల్ల కానీ, ఇలా రకరకాల కాలుష్యాలు ప్రజలందరి యొక్క ఈ జీవితాల్లో ఆరోగ్య అనారోగ్య సమస్యలు అనేటటువంటిది ఈ సృష్టించబడడం జరుగుతుంది అన్నట్టు.
సార్ అలాగే మనం చూసినట్టయితే భారతదేశంలో పొల్యూషన్ ఎంత వరకు ఉంది, మరి దీనికి సంబంధించినటువంటి మనం చూసినట్టయితే ప్రపంచ వ్యాప్తంగా పొల్యూషన్ ఎంత వరకు మానవ జీవితాన్ని మొత్తానికి చెడగొడుతుందని మీరు అనుకుంటున్నారు? అదే ఇందాక చెప్పినట్టు ప్రపంచం లోపల దాదాపుగా ఎక్కువ పొల్యూషన్ పెరిగిపోతుంది. దీని ఎందుకంటే జనాభా ఎక్కువ పెరిగిపోతుంది. ఈ జనాభా ఎక్కువ పెరిగిపోవడము తర్వాత ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇంతకు ముందు అంటే సైకిల్ వాడేవాళ్ళు, తర్వాత నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఒక్కరు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు వాహనాలను యూజ్ చేస్తూ ఉన్నారు. ఈ వాహనాలని ఎక్కువగా యూజ్ చేయడము తర్వాత జనాభా పెరిగిపోవడం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఈ కాలుష్యం అనేటటువంటిది ఎక్కువైపోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా మన ఇండియా లోపల కూడా ఎక్కువగా జనాభా పెరగడం తర్వాత కాలుష్యం ఎక్కువ పెరగడం మూలంగా ఈ పొల్యూషన్ అనేది ఎక్కువైపోయింది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే దాదాపు ఈ చాలా వరకు నగరాలు కాలుష్యం మూలంగా ఈ బాధపడతా ఉన్నాయి. అలాగే ఏ డెవలప్డ్ కంట్రీ అయినా సరే, అమెరికా అయినా సరే, యూరోప్ ఖండాలైనా సరే, ఎక్కడైనా సరే ఈ కాలుష్యం మూలంగా అందరు బాధపడతా ఉన్నారు. దీని మూలంగానే అమెరికాలో కానీ తర్వాత యూరోప్ లో కానీ ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యలు ఏంటంటే రావడం జరుగుతుంటుంది. అలాగే ఇండియా లోపల ముఖ్యంగా కొన్ని నగరాలను తీసుకున్నట్లయితే ఢిల్లీ కానీ, కలకత్తా కానీ, మద్రాస్, బెంగళూరు, తర్వాత హైదరాబాద్, ఇలా ఈ విధంగా మన ఇండియాలో కూడా కాలుష్యం అనేది పెరిగిపోతూ ఉంటుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే మొన్న మన 1984లో జరిగినటువంటి భోపాల్ గ్యాస్ ట్రాజడీ, దాని మూలంగా ఎంతో మంది మన ఇండియా లోపల మరణించడం అనేటువంటి జరిగింది. దాదాపు 25,000 మంది మరణించడం జరిగింది. అంతకుముందు మన ప్రపంచవ్యాప్తంగా అంటే ఈ ప్రపంచంలో లోపల అతిపెద్ద ట్రాజడీ, అతిపెద్ద ఈ విపత్తు అనేటటువంటిది మన ఇండియా లోపల జరగడం జరిగింది. అలాగే 1952లోపల లండన్ లో పొగమంచు కారణంగా 15,000 మంది మరణించడం జరిగింది అన్నట్లు. ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా లోపల చాలా పొల్యూషన్ అనేటువంటిది పెరిగిపోతూ ఉంది. సార్ అలాగే మనం చూసినట్టయితే ఇప్పుడు మీరు ఇంతకీ చెప్పారు ఢిల్లీ పొగమంచు విషయాన్ని, ఇది కూడా చాలా నష్టాలు జనజీవనానికి చాలా నష్టాన్ని తీసుకొచ్చింది. మరి మున్ముందుగా కూడా చలి ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రజలు మన నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రజలైనా కూడాను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు అంటారు? పొగమంచు ఎందుకు, అలాగే పొగమంచు ఎందుకు ఫామ్ అవుతుంది? అంటే మనము ఈ ఢిల్లీలో చూసుకున్నట్లయితే ఇప్పుడు పరిస్థితి చాలా అధ్వాన్నంగా తయారైంది. చాలా కాలుష్యం ఎక్కువైపోయింది ఈ ఢిల్లీ లోపల. ముఖ్యంగా ఈ ఢిల్లీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ కాలుష్యం అనేటటువంటిది ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఢిల్లీ చుట్టూతో పరిశ్రమలు ఎక్కువైపోయినాయి. దాని మూలంగా ఈ వాతావరణంలోకి ఈ కాలుష్యం అనేటటువంటిది పొగ అనేటటువంటిది విడుదల కావడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ చుట్టుపక్కల ఢిల్లీ చుట్టుపక్కల ఎక్కువగా పంట పొలాలు అనేటటువంటివి ఉన్నాయి. అక్కడ ఏంటంటే రైతులు ఈ పంటను కోసేసిన తర్వాత దాన్ని మండించడం జరుగుతుంది, అంటే ఈ కాల్చడం అనేటటువంటి జరుగుతుంది. దీని మూలంగా కూడా పొగ అనేటటువంటి చేరుతుంది. ఈ ముఖ్యంగా వర్షాకాలము మరియు చలికాలం లోపల ఏమవుతుందంటే ఇలా ఈ పొగ అనేటువంటిది వాతావరణంలో కలవడం మూలంగా ఈ ఇంతకుముందు అది ఎక్కువ పైన ఉన్నటువంటి పొగ ఈ చలికాలం లోపల అదంతా కిందికి రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక 6 నుంచి 7 ఫీట్లు కానీ ఇట్లా ఒక 10 నుంచి 15 ఫీట్లలో ఉంటుందన్నట్టు. సో ఈ మనకు ఈజీగా అది పీల్చుకోవడానికి ఉంటుందన్నట్టు ఈ పొగ. సో దీని మూలంగా ఈ ఢిల్లీలో ఈ సమస్య అనేటటువంటిది రావడం జరిగింది. అంటే పొగ మంచు రావడం అనేటటువంటిది జరిగింది అన్నట్టు. దీని మూలంగా మొన్న యాక్సిడెంట్స్ దాదాపుగా ఒక 20 వెహికల్స్ రోడ్డు పైన ఒక వెహికల్ యాక్సిడెంట్ గురైతే ఆ వెహికల్ యాక్సిడెంట్ గురైనటువంటి వెహికల్ కనిపించనటువంటి పరిస్థితి. ఆ వెహికల్ కనిపించకపోవడం వల్ల ఆ పొగమంచు లోపలనే ఎన్నో వెహికల్స్ అనేటువంటి యాక్సిడెంట్స్ కావడం జరిగింది. ముందు ఏముందో తెలియదు, ఆ రోడ్డు కూడా సరిగ్గా కనిపించినటువంటి పరిస్థితి. దీని మూలంగా ఈ యాక్సిడెంట్స్ అనేటువంటి జరిగినాయి, ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది అన్నట్టు. దీనంతటికి కారణం ఏంటంటే పొల్యూషన్ ఎక్కువైపోవడం. అంటే ఈ చర్యలు చేపట్టకపోవడం మూలంగా ఈ విధమైనటువంటి పరిస్థితులు మన ఇండియా లోపల ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్రాంతాలలో జరుగుతుంది. ఎందుకంటే ప్రపంచం లోపల అత్యధికంగా కాలుష్యం ఉన్నటువంటి ప్రాంతము మన ఢిల్లీ. ఇంతకుముందు చైనా లోపల బీజింగ్ ఉండే, బీజింగ్ తర్వాత ఇప్పుడు మనం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే ఢిల్లీయే మొదటి స్థానాన్ని ఆక్రమించింది ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం ఉన్నటువంటి నగరము లో ముఖ్యంగా చెప్పుకునేది ఢిల్లీ అని చెప్పారన్నట్టు. సో దీని మూలంగా ఎన్నో కాలుష్య సమస్యలు అనేటువంటి ఉత్పన్నం అవుతున్నాయి. సో మరి పర్టిక్యులేటెడ్ మ్యాటర్ అంటే ఏంటి?
అంటే ఈ పార్టికులేటెడ్ మ్యాటర్ అంటే ఈ కాలుష్యం లోపల ఉన్నటువంటి అతి సూక్ష్మాతి సూక్ష్మ కణాలు ఉంటాయి. అవేంటంటే ఈ కాలుష్యం లోపల ఈ ఈ పరిమాణం, ఈ సూక్ష్మాతి సూక్ష్మ కణాల యొక్క పరిమాణం ఎంత తగ్గితే అంత ఎక్కువగా ఈ అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు 100 మైక్రోగ్రామ్స్ల యొక్క ఈ పర్టికులేట్ అంటే కణాల యొక్క పరిమాణం తగ్గిందనుకోండి, ప్రజల యొక్క ఆయుష్ 3 సంవత్సరాలు తగ్గిపోతుంది. అంటే ప్రతి 100 మైక్రోగ్రామ్స్ పరిమాణం తగ్గితే ఈ ప్రజల యొక్క ఆయుష్ అనేది 3 సంవత్సరాలు తగ్గుతుంది. అంటే ఈ కాలుష్యం మూలంగా ఆయుష్ కూడా ఒక 3 నుంచి 5 సంవత్సరాలు తగ్గిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ పార్టికులేటెడ్ మ్యాటర్ ఏంటంటే ఈ సూక్ష్మాతి సూక్ష్మ కణాల యొక్క పరిమాణము 2.5 కన్నా తగ్గిపోతే అది చాలా రకాల అనారోగ్య సమస్యలు అనేటువంటివి మన శరీరం లోపల ఉత్పన్నం చేస్తాయి. ఊపిరితిత్తుల సమస్యలు అయితేనేమి, గుండె జబ్బులు అయితేనేమి, ఈ పక్షవాతమైతేనేమి, ఇవి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పార్టికులేటెడ్ మ్యాటర్ అంటే అతి సూక్ష్మాతి సూక్ష్మ కణాలు, ఈ పొల్యూషన్లో ఉండేటటువంటి కణాలు, దీన్ని 2.5 మైక్రోగ్రామ్స్గా నిర్ణయిస్తానంటు. ఈ 2.5 కంటే తక్కువ అయిపోతే, పార్టికులేటెడ్ మ్యాటరు 2.5 మైక్రోగ్రామ్స్ కన్నా తగ్గిపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. దీన్నే పార్టికులేటెడ్ మ్యాటర్ అంటాం, అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణాలు. సార్, అలాగే ఇప్పుడు యాజ్ ఎ పల్మనాలజిస్ట్ డాక్టర్ మీరు చెప్పండి, ఈ పొల్యూషన్ వల్ల ఎలాంటి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఎలాంటి లంగ్ డిసీజెస్ కి మనం ప్రాన్ అవుతాం? అంటే ఈ ఈ వాతావరణంలో ఈ పొల్యూషన్ మూలంగా ఊపిరితిత్తులలో ఎన్నో రకాల సమస్యలు అనేటువంటివి వేధిస్తూ ఉంటాయి. అయితే ఈ ముఖ్యంగా ఈ బ్రాంకైటిస్ రావడం, తర్వాత అందరికీ ఎలర్జీస్ రావడం అంటే జలుబు కావడము, ఇట్లాంటి సమస్యలు, అలాగే ఇంకా కొంచెం ఎక్కువైపోతే ఈ ఆస్తమా రావడము, తర్వాత COPD రావడము, తర్వాత లంగ్ క్యాన్సర్, ఇలా ఈ విధంగా ఊపిరితిత్తుల సమస్యలు అనేటటువంటి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆరోగ్యవంతులైనటువంటి ఈ మనుషులు, ఈ జనాలు ఈ రోడ్డు పైన వెళ్తున్నప్పుడు ఈ కాలుష్యానికి ఎక్స్పోజ్, అంటే మాటి మాటికి దీర్ఘకాలికంగా కాలుష్యానికి ఎక్స్పోజ్ కావడం మూలంగా ఈ అలర్జిక్ రైనైటిస్ అనేటువంటిది, అంటే ఈ కాలుష్యం లోపల ఉండేటటువంటి కొన్ని పదార్థాలు, సల్ఫర్ డయాక్సైడ్ అయితేనేమి, నైట్రోజన్ ఆక్సైడ్ అయితేనేమి, తర్వాత కొన్ని ఈ ఈ విష వాయువులు అంటే విషపూరిత పొగ కానీ విషపూరిత వాయువులు కానీ ఎక్స్పోజ్ అయినప్పుడు వీళ్ళలో అలర్జిక్ రైనైటిస్ వస్తుంది. అంటే అలర్జీ లక్షణాలు అనేటువంటివి కనబడుతుంటాయి. ఈ అలర్జిక్ రైనైటిస్ అనేది మాటి మాటికి ఈ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవడం మూలంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మన ఊపిరితిత్తు లోపల ఈ మాటి మాటికి ఎక్స్పోజ్ కావడం వల్ల బ్రాంకైటిస్ అనేటువంటి సమస్య వస్తుంటుంది. ఏంటంటే ఈ పొల్యూషన్ యొక్క పార్టికల్స్ ఏదైతే సూక్ష్మ కణాలు ఏదైతే లోపలికి పీల్చుకున్నప్పుడు ఈ మన వాయు నాళాల లోపల చికాకు కలిగించి అక్కడ వాపు రావడం అనేటటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది అన్నట్టు. దీన్నే వాయు నాళం యొక్క వాపు రావడము లేదా బ్రాంకైటిస్ అని అంటారు అన్నట్టు. సో ఈ విధంగా బ్రాంకైటిస్ వస్తుంది. అదే ఆస్తమా ఉన్న వాళ్ళకైతే ఆస్తమా ఎక్కువైపోతుంది, అంటే అక్యూట్ ఎక్సాసర్బేషన్ అంటాము, ఈ ఆస్తమా ఎక్కువైపోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. అలాగే ఒకవేళ ఆరోగ్యవంతులు ఈ మాటి మాటికి ఈ పొల్యూషన్కు ఎక్స్పోజ్ కావడం వల్ల సల్ఫర్ డయాక్సైడ్కి అయితేనేమి, నైట్రోజన్ ఆక్సైడ్కి అయితేనేమి ఎక్స్పోజ్ కావడం మూలంగా వీళ్ళలో ఎలర్జిక్ రైనైటిస్ వచ్చి వాళ్ళు ఆస్తమా వచ్చే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఈ పొల్యూషన్కి ఎక్స్పోజ్ కావడం మూలంగా ఈ వాయు నాళం అనేటటువంటిది కుంచుకుపోవడం జరుగుతుంది. కుంచుకుపోవడం మూలంగా ఈ ఈ దమ్ము అంటే ఛాతి పట్టేసినట్టు ఉండడము, పిల్లి కూతలు రావడము, తర్వాత దగ్గు రావడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఈ ఈ లక్షణాలు అనేటటువంటివి ప్రొద్దున పూట మరియు రాత్రిపూట ఈ లక్షణాలు కనబడతా ఉంటాయి. వీటిని ఆస్తమా లక్షణాలు అంటాము. ఇది ముఖ్యంగా పొల్యూషన్ మూలంగానే జరుగుతుంది. సో అదేవిధంగా COPD రావడం, COPD అంటే ఈ పొల్యూషన్కు విష వాయువులకు కానీ విషపూరిత కణాలకు కానీ తర్వాత ఈ పొగకు కానీ ఎక్స్పోజ్ కావడము, దుమ్ముకు ధూళికి ఎక్స్పోజ్ కావడం మూలంగా ఈ ఈ వాయునాళాలలో అంటే దాన్ని ఈ పొగను పీల్చుకోవడం వల్ల వాయునాళాల లోపల వాపు రావడం జరుగుతుంది. దీని మూలంగా ఛాతి పట్టేసినట్లు, బరువుగా ఉండడము, తర్వాత గాలి బయటకు వెళ్ళకపోవడము, దీని మూలంగా ఏంటంటే శ్వాస సమస్యలు అనేటటువంటివి ఏర్పడుతుంటాయి. సో ఈ COPD అనేటటువంటిది దీన్ని
ఈ ట్రీట్ అంటే ట్రీట్ చేయొచ్చు, తర్వాత నియంత్రణలో ఉంచవచ్చు, కానీ దాన్ని క్యూర్ చేయలేము. సో ఇట్లాంటి క్యూర్ చేయలేని పరిస్థితులు మనకు ఈ కాలుష్యం మూలంగా ఏర్పడతా ఉన్నాయి. సో అలాగే ఈ సిఓపిడి పేషెంట్లు ముఖ్యంగా ఈ ఈ చలికాలం లోపల ఈ పొల్యూషన్ మూలంగా ఎక్కువగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నట్టు. అలాగే ఈ గుండె సమస్యలు రావడం, తర్వాత పక్షవాతాలు రావడం, ఈ పార్టికులేటెడ్ మ్యాటర్ అని చెప్పుకున్నాం కదా ఇందాక, ఈ పార్టికులేటెడ్ మ్యాటర్ 2.5 కంటే తక్కువ ఉన్నట్లయితే ఈ సూక్ష్మాతి సూక్ష్మమైన కణాలు మన ఊపిరితిత్తులకు వెళ్ళడము, వెళ్ళిన తర్వాత అక్కడ వాయు నాళము, తర్వాత వాయు గోళాలలో అసాధారణ మార్పులు చోటు చేసుకున్న తర్వాత అక్కడ నుంచి రక్తంలోకి వెళ్ళిపోతాయి ఈ పార్టికులేటెడ్ మ్యాటర్స్. అక్కడ నుంచి ఈ బ్రెయిన్కు పాకడము, తర్వాత గుండెకు పాకడం మూలంగా, గుండెకు పాకితేనేమో గుండె జబ్బు రావడం జరుగుతుంటుంది, బ్రెయిన్కు వెళ్ళడం మూలంగా పక్షవాతం రావడం జరుగుతుంటుంది. ఇలా ప్రపంచం లోపల దాదాపుగా ఈ సగం మంది మన సగం జనాలు ఈ పొల్యూషన్కి ఎక్స్పోజ్ కావడం మూలంగా ఈ సమస్యలు అనేటువంటి ఉత్పన్నం కావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మన ఇండియా లోపల, ఇండియా లోపల దాదాపు 66 కోట్ల మంది ఉంటే దాంట్లో సగం మంది ఈ పొల్యూషన్తో బాధపడుతున్నారు. ఈ పొల్యూషన్ మూలంగానే ఈ యుక్త వయసు లోపల, చిన్న వయసు లోపల ఈ గుండె జబ్బులు రావడము, పక్షవాతం రావడము, తర్వాత చాలా మందిలో ఊపిరితిత్తుల సమస్యలు అనేటివి పెరిగిపోవడము ఈ పొల్యూషన్ మూలంగా జరుగుతుంది అన్నట్టు. మరి కాలుష్యం మూలంగా ఇతర ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? అంటే ఈ కాలుష్యం మూలంగా ఈ ఊపిరితిత్తుల సమస్యలే కాకుండా ఇందాక చెప్పుకున్నాం కదా, అలర్జిక్ రైనైటిస్ అయితేనేమి, ఆస్తమా అయితేనేమి, సిఓపిడి, లంగ్ క్యాన్సర్, ఇలా ఊపిరితిత్తుల సమస్యలు ఎన్నో వస్తాయి. ఊపిరితిత్తుల సమస్యలు కాకుండా ఇతర ఆరోగ్య అనారోగ్య సమస్యలు మన శరీరం లోపల, ఈ గుండె దెబ్బతినడం అని చెప్పుకున్నాము, తర్వాత పక్షవాతం రావడం అని చెప్పుకున్నాము, అలాగే కిడ్నీస్ దెబ్బతినడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కాలుష్యానికి ఎక్స్పోజ్ కావడం వల్ల ఈ చర్మానికి అలర్జిక్ డెర్మటైటిస్ లేదా కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేది రావడం జరుగుతుంది. అలాగే కంటి సంబంధ సమస్యలు, ఈ పొల్యూషన్కి ఎక్స్పోజ్ కావడం మూలంగా కంట్లో పొల్యూషన్ ఎక్కువ పోవడం మూలంగా కళ్ళు మండడము, కళ్ళలోంచి నీరు కారడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఇలా చర్మ సంబంధ సమస్యలు, కంటి సంబంధ సమస్యలు, తర్వాత గుండె జబ్బులు, పక్షవాతాలు, తర్వాత కిడ్నీ సంబంధ వ్యాధులు, ఈ ఊపిరితిత్తుల వ్యాధులు కాకుండా మిగతా అనారోగ్య సమస్యలు అనేటటువంటిది ఈ పొల్యూషన్ మూలంగా మన శరీరం లోపల సంభవిస్తూ ఉన్నాయి. సార్ మనం అలాగే ఇప్పుడు ఎటు చూసినా కాలుష్యమే ఉంది కాబట్టి మనం ఎలాంటి మన బయట మొత్తం మనం శ్వసించే శ్వాసలో కూడా పొల్యూషన్ ఉంది, కాలుష్యం ఉంది. మరి ఎలాంటి హెల్తీ లివింగ్ కోసం మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? అంటే ఈ పొల్యూషన్ను నివారించడానికి, పొల్యూషన్ను తప్పించుకోవడానికి మనం ఎన్నో రకాల చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ పొగ తాగడం, పొగ తాగడం అనేది మానాలి. జనాలు చాలా మంది ఈ పొగాకు పీల్చడం మూలంగా, ఈ పొగకు ఎక్స్పోజ్ కావడం మూలంగా అటు చిన్నపిల్లలకు, మహిళలకు చాలా సమస్యలు అనేటువంటి ఉత్పన్నం కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పొగ తాగడం మూలంగా ప్యాసివ్ స్మోకర్స్, చిన్నపిల్లలు, 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి చిన్నపిల్లలు, తర్వాత మహిళలకు, వాళ్ళకు కూడా ఆస్తమా రావడం కానీ, సిఓపిడి రావడం కానీ ఈ పొగ తాగే వారి మూలంగా కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ పొగ తాగడం అనేటటువంటిది మానాలి ఒకటి. రెండోది ఏంటంటే ఈ ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారాన్ని కాల్చకూడదు. అంటే ఇంటి చుట్టుపక్కల కానీ, పంట పొలాలలో కానీ, ముఖ్యంగా మన ఇండియా లోపల ఎక్కువగా రైతులు ఉంటారు. రైతులు ఏంటంటే ఈ పొలం కోసిన తర్వాత కానీ, తర్వాత ఇతర చెత్త చెదరాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ కాలుస్తుంటారు అన్నట్టు. ఈ కాల్చడం మూలంగా పొగ వాతావరణ కాలుష్యానికి కారణమవుతుంది. కాబట్టి వీటిని కాల్చకుండా కాంపోస్ట్ చేయడం ద్వారా మనం ఈ పొల్యూషన్ అనేటువంటి సమస్యను నివారించుకోవచ్చు. అలాగే ఈ ఇంధనాలు, అంటే ఈ వాహనాల్లో వాడేటటువంటి ఇంధనాలు, శుద్ధి చేసినటువంటి ఇంధనాలు, మంచి ఇంధనం మాత్రమే, మంచి పెట్రోల్ మాత్రమే వాడాలి, మంచి డీజిల్ మాత్రమే వాడాలి. అలాగే ఈ తర్వాత మనం ఎక్కువగా ఈ జనాభా ఎక్కువ పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్కరు వాహనాలను యూజ్ చేస్తూ ఉన్నారు. అవసరం ఉంటే తప్పితే ఈ వాహనాలను యూజ్ చేయరాదు, అవసరం ఉంటే తప్పితే వాహనాలను బయటకు తీయరాదు, అవసరం ఉంటేనే బయటకు తీయాలి. అదేవిధంగా మన ఇంటి చుట్టుపక్కల కూడా
ఎక్కువగా చెట్లు పెంచడము చేయాలన్నట్టు. చెట్లు పెంచాలి, తర్వాత వాటిని సంరక్షించేటటువంటి బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అలాగే ఇంటి చుట్టూతా చెట్లు పెంచడము, తర్వాత ఎక్కువగా ఈ చెత్త చెదారాన్ని కాల్చకపోవడం అనేటువంటి చేయాలి. అదేవిధంగా మంచినీటి సరఫరా అనేటటువంటిది ఉండాలి. అంటే ఈ మంచినీటితో పాటు ఈ మురుగు కాలువను కూడా సపరేట్ చేయాలి. అంటే ఒక్క దగ్గర ఉండకుండా చూడాలి. ఈ మురుగు కాలువను ఎక్కడో ఈ పట్టణానికి అవతల వైపుగా వెళ్ళేటట్లు చూడాలి. అలాగే ఈ పరిశ్రమలు, ఈ పట్టణంకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమలు నెలకొల్పకుండా చాలా దూరంలో పరిశ్రమలు ఉండేటట్లు చూడాలి. అలాగే ఎప్పటికప్పుడు వీటిని తనిఖీలు నిర్వహించాలి. వీళ్ళు ఫిల్టర్ వాడుతున్నారా లేదా, ఎంత కాలుష్యం అనేటువంటి బయటకు వెళ్తుంది అనేటటువంటిది ప్రభుత్వం కూడా సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల సమస్యలు అనేటువంటిది ఈ పరిశ్రమల మూలంగా, పరిశ్రమల నుంచి వెలువడినటువంటి కాలుష్యం మూలంగా ఎన్నో సమస్యలు అనేటువంటిది ఈ చిన్నపిల్లలు మహిళల్లో కలుగుతుంది. ముఖ్యంగా రెండు రకాల సమస్యలు, సీసము పాదరసము అనేది ఇంపార్టెంట్. ఈ సీసం అనేటటువంటిది పెట్రోల్లో కానీ తర్వాత పెయింట్లలో కానీ ఈ సీసం అనేది వాడకూడదు. కానీ విరివిగా ఈ సీసంని పెట్రోలు మరియు ఈ పెయింట్లలో వాడుతున్నారు. దీని మూలంగా చిన్నపిల్లలలో ఈ వాళ్ళ యొక్క మెదడు నాడీ వ్యవస్థ అభివృద్ధి పైన ఈ సీసం యొక్క ప్రభావం పడుతుంది. దీనివల్ల ఈ చిన్నపిల్లలలో ఈ కాన్సన్ట్రేషన్ లేకపోవడము, ఐక్యూ తగ్గిపోవడము, తర్వాత చదవడము రాయడంలో ఇబ్బంది అనేటటువంటిది ఏర్పడము, అలాగే వాళ్ళ బిహేవియర్లో మార్పు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సీసము నివారించాలి, ఈ సీసన్ని కలపకుండా చేయాలన్నట్టు. అయితే దీని మూలంగా ఎన్నో రకాల సమస్యలు అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఈ సమస్యలు అనేటువంటిది మనము నివారించవచ్చు. లేదంటే మనకు ఎక్కువగా మానసిక సమస్యలు ఉన్నటువంటి పిల్లలు కనబడడం అనేటువంటి జరుగుతుంటుంది. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఇలాంటి మంచి ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు, మంచి ఆరోగ్యమైనటువంటి జనరేషన్ రావడం జరుగుతుంది. అలాగే పాదరసం కూడా, ఇందాక చెప్పుకున్నట్టు పరిశ్రమల చుట్టూ ఈ ఏదైతే థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉంటాయో దాంట్లో ఈ బొగ్గును మండించడం ద్వారా ఆ చుట్టుపక్కల ఎక్కువగా పాదరసం అనేటటువంటిది ఈ బయటకు రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ పాదరసం మూలంగా ఎంతో మందికి, ముఖ్యంగా ఈ అంటే ఎందుకంటే ఇది తల్లి నుంచి పిల్లలకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ మెర్క్యూరీ వల్ల తల్లులు ఈ పొల్యూషన్ మూలంగా వాళ్ళు బాధపడ్డట్లయితే వాళ్ళ దగ్గర నుంచి పాలిచ్చే తల్లులైతే పిల్లలకు కూడా ఈ పాదరస కాలుష్యం అనేటువంటి చేరడం జరుగుతుంది. దాని మూలంగా జ్ఞాపక శక్తి పిల్లల్లో లేకపోవడం కానీ, తర్వాత మానసిక పరిపక్వత అనేటటువంటిది లేకపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాల చుట్టుపక్కల ఈ పాదరసం కాలుష్యం అనేటువంటిది లేకుండా నేషనల్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చాలా గట్టి చర్యలు తీసుకున్నట్లయితే ఇట్లాంటి సమస్యలు ఏంటంటే రావు. ఎందుకంటే ఈ పాదరసం మూలంగా, ఈ పాదరసం ఒక్కొక్కవేళ ఈ తాగే నీటిలో కానీ చెరువులలో కానీ కలిసినప్పుడు ఏమవుతుందంటే, అక్కడ ఈ చెరువుల్లో కానీ తాగే నీటిలో కానీ బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే ఈ పాదరసాన్ని మిథైల్ మెర్క్యూరీగా మారుస్తాయి. ఈ మిథైల్ మెర్క్యూరీగా అనేటటువంటిది తొందరగా కొవ్వులో కరుగుతుంది అన్నట్టు. దీని మూలంగా ఈ చేపలలోకి, ఆ మొప్పల ద్వారా చేపలలోకి వెళ్ళడం మూలంగా అక్కడ చేపలలో పోగు అవుతుంది ఈ మెర్క్యూరీ అనేది. దీని మూలంగా ఎవరైతే ఈ చేపలను తింటారో, ఎవరైతే ఈ చేపలను ఆహారంలో తీసుకుంటారో వాళ్ళకి ఈ మెర్క్యూరీ పాయిజన్ అనేటువంటిది సంభవించడం జరుగుతుంది. సో దీనివల్ల ఈ జ్ఞాపక శక్తి లోపించడం కానీ, తర్వాత మానసిక పరిపక్వత లేకపోవడం, అంటే మానసిక వికాసం అనేటువంటిది లేకపోవడము జరుగుతుంది. కాబట్టి ఇలా ఈ పొల్యూషన్కు సంబంధించి గట్టి చర్యలు అనేటువంటి ప్రభుత్వం తీసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే ఈ వాహన కాలుష్యాన్ని కూడా నియంత్రించాలి. ఎప్పటికప్పుడు ఈ పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు వాహనాలలో ఈ చెకప్ చేస్తుండాలి. ఎప్పుడు ప్రతి ఒక్క వాహనాల్లో చెకప్ చేసినట్లయితే దాని నుంచి ఎంత పొల్యూషన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల వాతావరణానికి ఏ విధంగా ఈ మార్పులు సంభవిస్తున్నాయో అది గ్రహించుకొని ఈ పొల్యూషన్ చెకప్స్ ఎప్పటికప్పుడు చేసినట్లయితే బాగుంటుంది. ఈ విధంగా వ్యక్తిగతంగా చేయాలి, తర్వాత స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా వరకు ఈ పొల్యూషన్ కంట్రోల్ మీద దృష్టి పెట్టాలి. అలాగే ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకున్నట్లయితే ఈ పొల్యూషన్ నుంచి మనము మనల్ని మనం రక్షించుకోవచ్చు, తర్వాత సమాజాన్ని రక్షించవచ్చు. అలాగే దీని మూలంగా ఆరోగ్యవంతమైనటువంటి సమాజం రావడము, మన
ప్రపంచంలో సంభవిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పొల్యూషన్ పైన అవగాహన పెంచుకోవాలి, తర్వాత పొల్యూషన్ ని నివారించేందుకు తన వైపు నుంచి కూడా చర్యలు తీసుకున్నట్లయితే మంచి ఈ కాలుష్య రహిత సమాజం అనేటటువంటి వస్తుంది, కాలుష్య రహిత దేశం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. సార్ అలాగే సామాజిక ప్రాణులుగా ఈ కాలుష్యాన్ని తగ్గించడంలో మన బాధ్యత ఎంతవరకు ఉంది? అంటే ఈ సామాజిక పరంగా ముఖ్యంగా వ్యక్తిగతంగా మనము ఆలోచించాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు నాకేమవుతుందిలే అంటే తన గురించి తను ఆలోచించుకోవాలి, తన ఈ భవిష్యత్తు గురించి ఆలోచించాలి, అలాగే తన పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించినట్లయితే ప్రతి ఒక్కరూ అలా అంటే సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని అలా ఆలోచించినట్లయితే ఈ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడం అనేటువంటిది అంత ఇబ్బందికరమైనటువంటిది ఏమి కాదు. ప్రతి ఒక్కరూ ఈ హరితహారం ప్రోగ్రామ్ లో కానీ ఎక్కువగా చెట్లు పెంచడం, చెట్లు నాటడము, తర్వాత చెట్లను సంరక్షించుకోవడం అనేటువంటిది చేయాలి. ఎక్కువగా చెట్లను నరకకూడదు, అది వ్యక్తిగతంగా. తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఎక్కువగా నీట్ గా ఉంచేటట్లు చూడడము, తర్వాత చెట్లు ఎక్కువ పెంచుకోవడము. అదే సామాజిక పరంగా స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళు ముందుకొచ్చేసి ఎక్కువగా చెట్లు నాటే కార్యక్రమాలను ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఎవరైనా చెట్లను నరకడం అయితే ఏదైతే ఉందో దాన్ని అడ్డగించాలి. అదేవిధంగా ఈ చర్యలు గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా చర్యలు తీసుకున్నట్లయితే పొల్యూషన్ ని మనము కంట్రోల్ చేయొచ్చు, తర్వాత ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు. సార్ అలాగే మనం ఈ ఇప్పుడు ఆ కాలంలో జరిగేటటువంటి ఈ పర్యావరణ చేంజెస్ ఎన్వైరన్మెంటల్ చేంజెస్ కి ఖచ్చితంగా మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పొల్యూషన్ వల్లనే అంటే మీరు ఏమంటారు? ఈ పర్యావరణ సమస్యలు ఈ ఏవైతే ఈ కాలుష్యం వల్ల సమస్యలు వస్తున్నాయో దీనికి అంతటి కారణము ఈ మామూలుగా ఈ మానవ కారణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మనం చూసుకున్నట్లయితే మన తప్పిదాల వల్లనే ఈ కాలుష్యం అనేటటువంటిది ఎక్కువగా అవుతుంది. అంటే ఈ మనము పరిశ్రమలు ఎక్కువగా స్థాపించడము, అది జనాలు ఉండే చోటనే ఎక్కువగా పరిశ్రమలు స్థాపించడము, తర్వాత ఎక్కువగా వాహనాలు అవసరం లేకుండా కానీ ఇంట్లో నలుగురు ఉన్నట్లయితే ఆ నలుగురు ప్రతి ఒక్కళ్ళు ఒక వాహనము బయటకు తీసుకెళ్తున్నారు. అలా కాకుండా అందరు కలిసి అంటే ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నట్లయితే ఒకరు ఒక టైంకు వెళ్ళడం, ఇంకోరు ఇంకొక టైంకు వెళ్ళడం ఇలాంటివి ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక టైంకు సెట్ చేసుకుని అంటే నలుగురు నాలుగు వాహనాలు తీసే బదులు దాంట్లో ఇంట్లోంచి ఒక వాహనాన్ని అట్లా ఎంచుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే అంటే దీని మూలంగా పొల్యూషన్ తగ్గించిన వాళ్ళమవుతాము. ఆ తర్వాత ఈ జనాలు ఎక్కడ పడితే అక్కడ ఈ చెత్త కాలుస్తున్నారు కాబట్టి అలా కాల్చకుండా ఈ చర్యలు అనేటువంటివి తీసుకోవాలి. ఇది తీసుకుంటే ఈ పొల్యూషన్ అనేటువంటిది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యంగా మానవ తప్పిదాల వల్లనే ఈ పొల్యూషన్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి. సార్ ఈ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే రోజు మీరు మా విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఏంటి యాజ్ ఎ పల్మనాలజిస్ట్ అండ్ యాజ్ ఎ సోషల్ హ్యూమన్ బీయింగ్? ముఖ్యంగా ఈ విశ్వ డిజిటల్ ఛానల్ వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ పొల్యూషన్ డే గుర్తుంచుకోవడము, తర్వాత ఈ పొల్యూషన్ డే రోజు ఈ అంటే యాజ్ ఏ పల్మనాలజిస్ట్ ను పిలిచి ఈ పొల్యూషన్ గురించి ఈ ప్రజలకు వివరించడం అనేటువంటిది చాలా చక్కటి కార్యక్రమము. అలాగే ఈ కార్యక్రమం ద్వారా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు నేను చెప్పేది ఏంటంటే మన చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ తన ఈ పొల్యూషన్ కంట్రోల్ని ఈ రోజు నుంచి మన ఈ పొల్యూషన్ కంట్రోల్ డే నుంచి అంటే నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే నుంచి ప్రతి ఒక్కరూ శపథం చేయాలి. అంటే ప్రతి ఒక్కరు నిర్ణయించుకోవాలి తన ఇంట్లో కానీ తన ఇల్లు చుట్టుపక్కల కానీ తర్వాత తన గ్రామంలో కానీ ఎలాంటి పొల్యూషన్ రాకుండా చర్యలు తీసుకోవాలి. అలాగే ఇలా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకున్నట్లయితే తన గ్రామము తర్వాత మిగతా గ్రామము మండలాల వైజ్గా తర్వాత జిల్లా వైజ్గా తర్వాత మన రాష్ట్రము కానీ మన దేశం కానీ చాలా సస్యశ్యామలంగా ఉంటుంది. అంటే ఈ పొల్యూషన్ రహిత సమాజం అనేటువంటిది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పొల్యూషన్ యొక్క ఈ పొల్యూషన్ ఎలా వస్తుంది, తర్వాత ఏమి జాగ్రత్తలు తీసుకుంటే ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు అనేటువంటిది అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరు ఈ పొల్యూషన్ని నివారించడానికి ఈ గట్టి చర్యలు తీసుకున్నట్లయితే మంచి సమాజం వస్తుంది. అలాగే మన తరాల వారికి కూడా మంచి ఈ ఆరోగ్యవంతమైన ఈ వాతావరణాన్ని కల్పించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు దీనిపైన దృష్టి పెట్టాల్సిందిగా నేను విశ్వ డిజిటల్ ప్రేక్షకులని కోరుకుంటున్నాను.
అలాగే మనం చూస్తున్నాం ఇప్పుడు సార్ చెప్పినటువంటి చాలా అంశాలను ఖచ్చితంగా మనం గ్రహించుకోవాల్సిన అవసరం ఎంత వరకైనా ఉంది. ఈరోజు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే, అట్లీస్ట్ ఈ రోజు నుంచి అయినా మనం అట్లీస్ట్ మన వంతు మనం చేసే ఆ పొల్యూషన్ని, కాలుష్యాన్ని మనం కొంచెం తగ్గించే ప్రయత్నంలో మనం అందరం ముందు అడుగు వేద్దామని కోరుతుంటున్నాము. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ స్పేరింగ్ యువర్ వండర్ఫుల్ టైం విత్ అస్. మా విశ్వ దిశ ప్రేక్షకులకు ఈ రోజు ఖచ్చితంగా ఇంత మంచి సందేశాన్ని ఇచ్చినందుకు మరొకసారి మా విశ్వ డిజిటల్ టీం తరపు నుంచి మీకు కృతజ్ఞతలు. ఇంతతో ఇవాల్టి నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే పై స్పెషల్ కార్యక్రమం సమాప్తం అవుతుంది. మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు డాక్టర్ రాజేశ్వర్ గారు, పల్మనాలజిస్ట్, అలాగే కంఠేశ్వర్ హాస్పిటల్స్ MD. మరొకసారి రాజేశ్వర్ సార్, డాక్టర్ గారికి మా విశ్వ డిజిటల్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంతతో ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనేనండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లితో సైనింగ్ ఆఫ్.